అసలు కైలాసం అనేది మోక్ష స్థానం, దక్షిణ కైలాసంగా పిలువబడుతున్నటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం. ఏమండి అక్కడ అష్టోత్రం రాసి ఉంది చూడండి, ఎక్కడైనా శ్రీకాళహస్తీశ్వరాయ నమః అని ఉందండి శివస్తోత్రంలో కానీ శతనామాలలో కానీ. మరి శివుడికి లేనటువంటి నామం అక్కడ ఎందుకు పిలుస్తుంటే పలుకుతున్నాడు ఆయన, ఆయన కాని పేరు ఎందుకు పలుకుతున్నాడు? శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. వాటికి ఏమైనా గురువు ఉన్నారా, వేదాలు చదువుకున్నాయా, పూజలు చేసేయా, వాటి పేరుతో ఎందుకండి పరమేశ్వరుడు పిలువబడుతున్నాడు? ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. ఎంతసేపు వెళ్ళామండి శ్రీకాళహస్తిని, 10 సార్లు దర్శనం చేసుకున్నామండి? కాదయ్యా, ఒక ఏమీ తెలియనటువంటి జంతువులు తరించిపోయి వాటి పేరుతో మనం పిలిస్తేనే శంకరుడు పలుకుతున్నాడు. ఏం చేసేయవి? ఆ పని నేను చెయ్యొద్దు, మనిషిగా పుట్టాను, ఆ పని నేను చేసి భగవంతుడి దృష్టి నా మీద పడేటట్టుగా చేసుకుని 10 మంది నేను నడిచిన మార్గంలో నడిచేటట్టుగా నేను బ్రతుకుతానన్న ఆర్తి నీకు కలగకపోతే నువ్వు ఎన్ని క్షేత్రాలు దర్శనం చేసినా, కాకరకాయ ఎన్ని తీర్థాల్లో వేసినా చేదొచ్చినట్టే మన మనసులో మార్పు లేకుండా ఎన్ని క్షేత్రాలు తిరిగితే మాత్రం మనసులో మార్పు రావాలండి. ఆ స్త్రీ అంటే సాలిపురుగు అండి. దానికి ఏం తెలుసు అండి, సువర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఉండేదండి ఒక పురుగు. ఏ జన్మ పాపం పురుగుగా పుట్టింది? నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, వశకతా, అశుత్వం, కీటత్వం, బహుత విహిగత్వాది జననం, సదాత పాదార్జ స్మరణ పరమానందల హరి విహారత్వం చేద్రు ఉదయమే కింతే నవపుష అంటారండి శంకరుడు. నాయనా, ఎన్ని జన్మలు ఎత్తుతావు? ఒక కీటకంగా పుట్టినటువంటి సాలిపురుగు ఆ సువర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఈ లింగాకారాన్ని చూసిందంట, అనుకుందంట. అరే, అందరూ బట్టలు కట్టుకుంటున్నారు, పాపం పరమేశ్వరుడు బోడిగా ఉన్నాడు, బట్ట లేదు, పాపం ఎండకి ఎండిపోతున్నాడు, వానకి తడిసిపోతున్నాడు, సిగ్గేయుదు, బట్ట కట్టడానికి నాకేముంది అవకాశం? కాకపోతే నాకు ఇచ్చినటువంటి గొప్ప శక్తి ఏంటంటే నా నోటిలో నుంచి దారం పుడుతుంది, గూడుగా అల్లుతాను, అందులో నివసిస్తాను, ఆహారాన్ని స్వీకరిస్తాను, వద్దనుకుంటే మళ్ళీ ఆ దారాన్ని లోనకపుచ్చుకుంటాను. ఈ శక్తిని నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు, నేనా తెచ్చుకున్నది కాదు కదా, ఈ శక్తిని భగవంతుడికి వాడతానని చెప్పి ఆ లింగం మీదకి వెళ్ళి ఒక తనలో ఉన్నటువంటి దారాన్ని చిన్న గూడుగా అల్లిందంట. స్వామి, ఈ బట్టతో నువ్వు భద్రంగా ఉండు, కొద్దిగా మానాన్ని కాపాడుకో, ఎండకి వానకి తడిసిపోకు, ఇబ్బంది పడిపోకు అని చెప్పి ప్రతిరోజు ఆ బట్టను అల్లేదంటాను. ఒకరోజు ఒక మహాత్ముడు వచ్చి దీపాన్ని పెట్టాడు, వాయుదేవుడు ఆ దీపాన్ని తొలగించాడు, తొలగేసరికి అగ్ని వెళ్ళి లింగం మీద పడిపోయింది, ఆ రోజు అల్లినటువంటి ఆ దారం కాస్త కాలిపోయిందని. ఈ సాలిపురుగు అనుకుందంట, స్వామి కాలిపోతున్నావు, ఒళ్ళు ఎంత బొబ్బలెక్కిపోతాయో, అంత బొబ్బలెక్కిపోయిన ఒంటికి నేను మందు రాయాలంటే నా శక్తే, నాకేముంది శక్తి? స్వామి, నీ ఒళ్ళు కాలిపోతుంటే నేను చూసి తట్టుకోలేను, ఇంకా నేను బ్రతక, నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎలా కాలిపో, నాకు అనవసరం, నేను బ్రతుకుంటుండగా నువ్వు కాలిపోతే నేను చూడను అని చెప్పి గదాన మంటల్లో తాను దూకేసి చచ్చిపోయిందని. వెంటనే భగవంతుడు అన్నాడంట, నీకున్న శక్తితో నాకు ఈ దారాన్ని అర్పించి అగ్ని అంటుకుంటే నేను కాలిపోతున్నానని చెప్పి బాధపడిపోయి నీ ప్రాణాన్ని వదిలేవే, దీన్ని అడ్డం పెట్టుకుని నీకు భవిష్యత్తులో మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి మోక్షాన్ని ఇచ్చాడు. తరువాత పాము ఏనుగు, ఒకనొక సందర్భంలో ఒక పాము, దానికి పూర్వజన్మ పుణ్యం అండి, లేదంటే భగవంతుడి దగ్గరకు వచ్చి ఒక్కసారిగా అభిషేకం చేసి ఒక్కసారి ఒక్క పుష్పాన్ని వెయ్యాలంటే కిందిటి జన్మ పుణ్యం లేకపోతే నువ్వెలా అంగీకరిస్తావు? కిందిటి జన్మ పుణ్యం లేకపోతే మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, నా అనుగ్రహం లేకుండా మీరు లోనకు ప్రవేశించలేరు అని చెప్పి భగవాన్ బాబా వారు అంటారండి. కాబట్టి ఇప్పుడు ఒక ఆలయానికి రావాలన్నా, ఒక క్షేత్రానికి నువ్వు వెళ్ళాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి, మన పూర్వజన్మ సుకృతం ఉండాలని. ఆ సుకృతం లేకపోతే మనం చేయలేము. ఒకవేళ చెయ్యాలన్న సంకల్పం ఉన్నా నువ్వేదో ఉపన్యాసం కానీ బయలుదేరుతావండి, ఎవరిదో ఒక ఫోన్ వస్తుందండి, ఆ వస్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడండి. ఉపన్యాసంకి ఆయనే రావాలనుకుంటాడు, కానీ వచ్చేపటికి ఎన్నో అవరోధాలు సృష్టిస్తాడు. అదే కలిపురుషుడి లక్షణం అండి. భగవంతుడికి మనుష్య జీవుణ్ణి దూరం చేయడమే కలిపురుషుడి యొక్క లక్షణం. అందరికీ భక్తి ఉంటుందండి, ఈ లోకంలో భక్తి లేనివాడు ఎవరండి? చిట్ట చివరగా శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడైనా సరే భగవంతుణ్ణి స్మరణ చేయాల్సిందే. మరి అటువంటిది ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళ కలిపురుషుడి యొక్క ప్రభావం ఆగిపోతున్నారు, దాన్ని దాటుకుని ఎవరైతే రాగలడో వాడు ధన్యజీవుడు. ఇప్పుడు ఈ పాము పూర్వజన్మ సంపర్కం స్వామిని చూసింది, ఒక్క పుష్పాన్ని తెచ్చి తన నోటితో తెంపి చిన్న పువ్వుని తెచ్చి ఆ లింగం మీద వేసేదండి, వేసి చుట్టూ
చుట్టూ కమ్మి పై పడగ విప్పి స్వామికి అలంకారంగా మారేది. ఒక ఏనుగు చూసి అనుకునేదంట, నా స్వామికి నాకున్న శక్తి ఏంటంటే నేను నీళ్లు తేగలను, నా స్వామికి అభిషేకం చేస్తానని చెప్పి ఆ సువర్ణముఖి నది తీరంలోకి వెళ్ళి నీరుని లాగి ఆ లింగం మీద ధారగా వదిలేదండి. లింగం మీద ధార వదిలేసరికి పుష్పం కాస్త కింద పడిపోయేదండి. కొన్ని రోజులు ఇలాగే జరిగింది, పాము వేయడం, ఏనుగు మళ్ళీ నీళ్లు పోయడం. ఈ పాము అనుకుందంట, నేను రోజు పూజ చేస్తున్నాను, ఎవరు తీసేస్తున్నారు దీన్ని అని చెప్పి చూసి ఏనుగు నీళ్లు పోయడం చూసింది. ఓహో, నేను చేసిన పూజని ఇది భ్రంశం చేస్తుంది, ఆ పాము బుద్ధి లేదు కదండి. అది ఏమనుకుందంటే, తాను కూడా పూజ చేస్తున్నాను అనుకోలేదు, నేను చేసిన పూజ పాడు చేస్తుంది. మిగతా జీవులకి మనుషుడికి అదే తేడానండి, బుద్ధి లేనటువంటివి అవి. చీమ ఎంత ఇసుక పంచదార జల్లండి, చిన్న రేణువులుగా ఇసుక వదిలేస్తుంది, పంచదార తినేస్తుంది. మనకు ఉందా శక్తి? ఎక్కడో వంటగదిలో ఆ తల్లి పాలు కాస్తుంది, తెల్లవారు చూసేసరికి ఏ చిన్న రంధ్రం నుంచి వచ్చి పిల్లి పాలు తాగేస్తుందండి. మనం చేయగలం ఆ పని? ఒక ఎలుక తనకున్నటువంటి పాండిత్యాన్ని ఉపయోగించి ఏదైనా చేయగలదు. ఒక గుడ్లగూబ అతి చిన్న శబ్దాన్ని వినగలదు, పెద్దది వినగలదు. మనకన్నా గొప్ప శక్తి వాటికి ఉందండి, కానీ వాటికి బుద్ధి జ్ఞానం లేదండి. విసరం చుక్క కలిపితే పాలు ఈ పిల్లిది తాగకూడదు చచ్చిపోతానని విచక్షణ దానికోవడం తాగేస్తుందండి. మనిషికి ఆ జ్ఞానం ఉంది, ఇది మంచా చెడు విచారణ చేస్తాడు. ఇప్పుడు ఈ పాము ఏమనుకుందంటే, ఏనుగు అభిషేకం చేస్తుంటే నా పూజ పాడు చేస్తుంది, దీన్ని లేకుండా చేస్తే నేను రోజు పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఏనుగు సువర్ణముఖి నది తీరంలోకి వెళ్ళేసరికి ఇది వెళ్ళిందండి. నీరు సర్రం లాగితే ఆ తండంలోకి పాము వెళ్ళిపోయింది. పాము వెళ్ళిపోయి కుంభస్థలంలో కరవడం మొదలుపెట్టిందండి. దీనికి తెలిసిపోయింది ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఏ హాస్పిటల్కి పరిగెడతామా, ఏదో ఇబ్బంది వచ్చేసింది, ఉపద్రవం వచ్చేసింది, ఎలాగోలా బ్రతుకుతామని కాదండి, గబగబ గబ 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 పరమేశ్వరుడి దగ్గరకు వచ్చిందని. స్వామి, ఏమిటో జరిగిపోతుందా శరీరంలో, ఇక్కడతో ఈ శరీరం పని అయిపోయినట్టే నాకు కనిపిస్తుంది. ఇక చిట్ట చివరి అభిషేకమని అభిషేకం చేసి బాధ భరించలేక అక్కడ గుద్దుకుంటూ 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 ఆ కుంభస్థలం బద్దలైపోయి చచ్చిపోయిందని. ఎప్పుడైతే అది చచ్చిపోయిందో, రానున్న పాము అది చచ్చిపోయిందని, వెంటనే ఆ లింగాకారం బద్దలైందండి. బద్దలై పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి చనిపోయిన సాలిపురుక్కి, ఏనుక్కి, పాముకి మూడింటికి శశరీరాలను ఇచ్చి ఒక్క మాట అన్నాడు, మీ భక్తి మనసుతో చేసింది, మీరేమైనా పూజలు నేర్చుకున్నారా, ఉపదేశాలు పొందారా, శాస్త్రాలు చదువుకున్నారా, దర్శనాలు చేశారా, ఏమీ లేదు, మీకున్న శక్తిని నా కోసం వాడారు, నేను లేకపోతే బ్రతకలేను అని చెప్పి భావన చెందారు. ఇక నుంచి ఈ క్షేత్రంలో మీ ముగ్గురు పేర్లతోనే పిలిస్తేనే నేను పలుకుతాను, వాడికి మాత్రమే మోక్షాన్ని ఇస్తాను. ఈ సృష్టి ఉన్నంత వరకు దక్షిణ కైలాసంగా పిలువబడుతున్నటువంటి ఈ క్షేత్రానికి మీ పేరే ఇక్కడ లింగాకారంతో నేను పిలువబడతాను, మీ పేరుకి అంతటి సార్థకత ఇస్తాను, మీకు మోక్షాన్ని ఇస్తున్నానని చెప్పి ఆ మూడు జంతువులకి మోక్షాన్ని ఇస్తే శ్రీకాళహస్తీశ్వరుడుగా శంకరుడు అక్కడ పిలవబడుతున్నాడండి. ఏమండి, ఒక బుద్ధి లేని జ్ఞానం లేని మూడు జీవులు తరించిపోయి మోక్షానికి వెళ్ళిపోయి ఇప్పటికీ కూడా వాళ్ళ పేర్లతో పిలిస్తేనే, ఆ జంతువుల పేరు పిలిస్తేనే శంకరుడు పలుకుతున్నాడు. బుద్ధి జ్ఞానం ఉండి ఇంతటి మహదైశ్వర్యం కలిగినటువంటి మనుష్యుడు మనం ఎలా తరించాలి, ఆ ఆలోచన మనిషికి రావడానికి ఈ ప్రవచనాలు వచ్చాయండి. ఈ ప్రవచనం ఎందుకు వచ్చిందంటే, కూర్చున్నవారేదో పాండిత్యాన్ని ప్రదర్శించడానికి విన్నవాళ్ళకి ఏమీ చేత కాకుండా కూర్చున్న వాళ్ళ కోసం కాదండి. భగవంతుడి మాట ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ చెప్పినా తల ఒగ్గి వినాల్సిందే. కురుక్షేత్రంలో అంపశయ్య మీద భీష్ముడు ఉన్నాడండి, కురుక్షేత్రం అయిపోయింది, 11 అక్షనీయుల సైన్యం అవతల, 7 అక్షనీయుల సైన్యం అవతల, అందరూ పోయారండి. పాండవులు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఒకరోజు ధర్మరాజు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడండి, నమస్కారం పెట్టుకున్నాను. ఆయన తపస్సులో కూర్చున్నాడు. తపస్సు నుంచి లేచిన తర్వాత ధర్మరాజు అన్నాడంట, మహానుభావ, ఈ సమస్త లోకాలు నీ పాదాక్రాంతం, మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారు అంటే, ఆయన అన్నాడని ఒక్క మాట, ఇప్పుడు నేను చెప్పిన మాటే, భగవన్ భీష్మ తుపోనేత గతిం మనః మాత పిత భ్రాత నివాస శరణం సూరుతు గతిర్గమ్యం సర్వం నారాయణ. భగవన్ భీష్మ కృష్ణుడు అన్నమాట అండి, భగవంతుడైనటువంటి భీష్ముడు కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉండి నన్నే స్మరణ చేస్తున్నాడు. ఎలా, ఏదో వచ్చి ఏదో ఇస్తామని కాదు, మాత పిత భ్రాత నివాస శరణం సుహృత్తు గతిర్గమ్యం సర్వం నారాయణం, నా తల్లివి, నా తండ్రివి, నా సమస్తానివి నువ్వే, నీవే తప్ప ఎతపరం బెరుగమన్నింపదగు దీనుడిని
రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అని చెప్పి పిలుస్తున్నాడయా, ఆయన కోసం నేను తపస్సు చేస్తున్నాను అన్నాడండి. భక్తుడు కోసం భగవంతుడు పరితపించాలి, పరివేదన పొందాలండి. భగవంతుడు ఏమండి నేను దిక్కుమాలవాణ్ణండి, నేను కటిక దరిద్రుడి, నువ్వు రక్షించు నువ్వు రక్షించని ఎన్నాళ్ళు నీ దరిద్రం చెప్తావు, నీకోసం ఫలాని వాడు రా అని చెప్పి భగవంతుడు ఉలిక్కిపడి నీకోసం రావాలండి. అది భీష్ముడు చేసిన పని. ఆ శరణాగతి నీలో ఉంటే భగవంతుడి కోసం నువ్వు కాదయా, భగవంతుడు నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. వెంటనే పాండవులు ఐదుగురిని తీసుకుని కురుక్షేత్రానికి వచ్చేసాడు. కృష్ణుడు ఎదురుగుండా నిలబడ్డాడు, చూశాడు పోల్చగలడా, 45 రోజులు అయిపోయింది, మహానుభావుడు అంపసై ఎక్కిపోయాడు. అంపసై ఎక్కి రక్తం అంటే బాణాలు ఉన్నాయి, ములికిల మీద పడుకున్నాడండి. దిగిపోతూ ఉంటే రక్తం కిందకి జారిపోతూ ఉంటే మాంసం ఎండిపోతే ఎండకి వానకి వర్షానికి శరీరం బాగా శుష్కించిపోయి బయట వదిలేసినటువంటి ఒక టార్పాన్ ఒక 4 రోజుల పాటు వదిలేసి ఎలాగైతే చివికిపోతుందో భీష్ముడి శరీరం అలా చివికిపోయిందండి. చివికిపోతప్పుడు వెళ్ళి అన్నాడు, భీష్మ నీ కోసం వచ్చాను అని అన్నాడు. స్వామి వచ్చావు, పలకడానికి నోరు వాక్కు లేదు, చూడడానికి దృష్టి తగ్గింది అని చెప్తే కృష్ణుడు ఒక్కసారి చెయ్యి పెట్టి సమస్త బలాన్ని ఇచ్చేశాడండి. ఇచ్చేసి చూడు నా దర్శనమిస్తున్నాను అని చెప్పి దర్శనాన్ని ఇప్పించి ఒక్క మాట అన్నాడు, భీష్మ నీకు తెలిసిన ధర్మాలన్నీ ధర్మరాజుకు ప్రబోధం చెయ్యు అని చెప్పాడండి. ఏమండి 96 సంవత్సరాల వయసు అండి అప్పటికి ధర్మరాజుకి, కురుక్షేత్ర యుద్ధం అవుతున్నప్పటికీ. అయితే నువ్వు ధర్మాలు చెప్పవయా, సింహాసనం మీద కూర్చుని ధర్మబద్ధంగా పరిపాలన చేస్తాడు ధర్మరాజు అని చెప్పాడు. అయితే అంతవరకు ధర్మరాజుకి ధర్మాలు తెలియవా, యుధిష్ఠరుడు అని చెప్పి పేరు వచ్చింది ధర్మరాజుకి. ఎంతటి ధర్మనిరతి పరాయణుడు అంటే అసలు ధర్మరాజుకు మించినటువంటి ధర్మపరాయణుడు లేడు కాబట్టి ధర్మరాజు ధర్మరాజు అని పిలిచారండి. మరి అటువంటి వాడు 96 సంవత్సరాలు వృద్ధుడైపోయి భీష్ముడి దగ్గరకు వచ్చి మరణశయ్య మీద ఉంటే నువ్వు ధర్మాలు చెప్పవయా, ధర్మరాజు వింటారంటే తెలియని ధర్మాలు చెప్తాడా భీష్ముడు. కానీ తల ఉంచి 27 రోజుల పాటు విన్నాడండి ధర్మరాజు, ప్రతిరోజు వచ్చి వినేవాడండి. ఎందుకు, ధర్మం అనేది నీ జీవిత పర్యంతం నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఎంత వృద్ధాప్యం వచ్చేసినా ఎన్ని నేర్చుకున్న ధర్మం చెప్పేవాడు ఉంటే నువ్వు తల ఒగ్గి వినడం నేర్చుకో అని చెప్పడానికి మనకి ధర్మరాజు చెప్పినటువంటి సంఘటన మనకు పాఠం కాదా. అందుకు కదూ నిలబడ్డాడు మోక్షానికి వెళ్ళిపోయాడు. నాకెందుకయ్యా నువ్వు చెప్పే ధర్మం నాకు తెలియదా, సింహాసనం మీద కూర్చున్నాను, ఏ పరంధాముడి యొక్క అనుగ్రహం కావాలని చెప్పి అర్జునుడు చూస్తున్నాడు, ఆ పరమాత్మ నాతో సోదరుడైనటువంటి అర్జునుడికి రథసారథ్యం పట్టాడు. కుడివైపు వెళ్ళాలంటే కాలుతో తన్నేవాడు, ఎడంవైపు వెళ్ళాలంటే ఎడం కాలుతో తన్నేవాడు, ఒరుసులు పడిపోతున్నా ఒక పరమ భాగవతోత్తముడికి విజయాన్ని ఇవ్వాలని చెప్పి కృష్ణుడు అంతగా దిగిపోయాడండి. అటువంటి కృష్ణుడు యొక్క సారథ్యంలో సింహాసనం మీద కూర్చుని అందరూ కూడా హస్తగతులైపోతే పాదాక్రాంతులైపోతే అంపసయ్య మీద ఉండే మరణశయ్యకి దగ్గరగా ఉండేటువంటి భీష్ముడు చెప్పినటువంటి ధర్మాన్ని 27 రోజుల పాటు విన్నాడంటే అది ధర్మ నిరతండి. మనిషి నువ్వు బ్రతికున్నంత కాలం కూడా ధర్మాన్ని విను విను విను. ఎందుకు అహంకరిస్తున్నావు, ఏం తెలిసిన అహంకరిస్తున్నావు, అన్నీ నాకు తెలుసండి అన్నీ నా వల్ల జరిగిపోతాయండి నాకు లేనిది ఏమని చెప్పి అహంకరిస్తున్నా, కానీ భగవంతుడు దృష్టి కాని పక్కకు తెప్పపోతే నీకున్నటువంటి బలం కానీ నీకున్నటువంటి రక్షణ కానీ ఏది నీకు పనికిరాదండి. ఆయన అనుగ్రహం ఉన్నవాడే. రక్షణము లేక సాధుడు రక్షితుడికి సమత చేసి రాయుడు ఎందుండు, రక్షణను వేయి కలిగిన శిక్షితుడికి కరుడు పాప చిత్తుండొకటి, భగవంతుడి యొక్క అనుగ్రహంగానే ఉంటే కటిక దరిద్రం అనుభవిస్తున్నా తినడానికి తిండి లేకపోయినా నీ ప్రాణాన్ని నిలబెట్టి నీ వంశాన్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రయత్నం భగవంతుడు చేస్తాడండి. ఏం వినలేదా కుచేరుడు యొక్క వృత్తాంతంలో, భాగవతంలో కుచేరుడు ఉన్నాడండి, సుధాముడు పేరు సుధాముడు, కానీ అందరు కూడా నిక్నేమ్ కుచేలా కుచేలా. కుచేలం అంటే కూ అంటే చిరిగిపోయిన, చేలం అంటే బట్టండి. ఎప్పుడు చూడు చిరిగిపోయిన బట్టలే, దరిద్రం ఎంత అనుభవిస్తున్నాడో చూడండి. బహుసంతానం కురుకునక్క మీద తాటిపండు పడ్డం అంటారు కదా, అసలే దరిద్రం బట్ట కట్టుకోవడానికి లేదంటే ఇంటి నిండా సంతానమే. భార్య అనేదంట రోజు కుచేలుడు అడుక్కుని వస్తే ఆ తెచ్చినటువంటి పదార్థం వండితే సగం మంది పిల్లలకి సరిపోయేవి కాదంటండి. ఎంత దరిద్రానికి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు నేను కుచేల వృత్తాంతాన్ని నేను చెప్పను, కానీ చిట్ట చివర పిల్లలకి పాలు పెడుతుంటే రక్తం వచ్చేసింది అంటండి, అంటే పాలధార కూడా ఒంటిలో ఆరిపోయిందండి. ఒకరోజు భార్య ఎందంట, ఏమండి ఇంత దరిద్రం అనుభవించేస్తున్నావు, నీ స్నేహితుడు కృష్ణుడు అంటున్నావు కదా సాందీప మహర్షి దగ్గర 67 రోజుల పాటు మీ ఇద్దరు స్నేహభావనతో ఉన్నారంటున్నావు కదా, కృష్ణుడు ఇప్పుడు అపరయ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు మధురా నగరంలో, నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి కాసింత అడిగి రాకూడదు మన దరిద్రం పోతుంది అని.
కూచేలుడు గెంతులాడానంటండి. అమ్మయ్యా ఇన్నాళ్ళకి నా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి. ఎందుకు ఇన్నాళ్ళు కృష్ణ 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 అని చెప్పి ప్రతిరోజు అనుకునేవారు, ఎప్పుడు కృష్ణుని చూస్తానా. వెళ్ళిపోదామంటే మధురా నగరానికి వెళ్ళాలంటే ఇట్టించి నెల రోజులు అట్టించి నెల రోజులు రెండు నెలల పాటు ప్రయాణం చేస్తే ఏమయ్యా నువ్వు కృష్ణుడి దర్శనానికి వెళ్ళిపోతున్నావు, ఈ రెండు నెలలు బచ్చినాలయా, తెచ్చేవాడు నువ్వే వెళ్ళిపోతే మా బ్రతికి ఏంటని భార్య అనేదండి. ఇప్పుడు భార్య అంటుంది వెళ్ళమని. కుచేలుడు గెంతులేశాడంట. ఏమండి ఏ రోజైనా మా వాళ్ళ గెంతేవా, అమ్మా నా శంకరుడు కోసం నేను వెళ్తున్నాను ఆలయానికి, ఎంత అదృష్టం నాకు పట్టేసిందని చెప్పి ఆ పొంగు మనకి ఎప్పుడైనా కలిగిందా. నేను అభిషేకం చేయకపోతే అక్కడ ఎవడ ఉండండి, దీపధూప నైవేద్యాలు ఉండవండి అని పోయి వెళ్ళే వాళ్ళమే తప్ప, నా శంకరుణ్ణి చూసి అదృష్టం నాకు వచ్చిందని చెప్పి గెంతులేసి ఆనందంతో సంతోషపడిపోయి గెంతులేసి అదృష్టం ఉంటే నువ్వు కుచేలుడు అయిపోతావు. అయితే ఏమంటే కుచేలుల్లా చిరిగిపోయిన బట్టలు కట్టు కాదండి అనుకుంటూ బయలుదేరాడంట కృష్ణుడి దగ్గరికి వెళ్తానని. ఏదో అడిగేద్దాం కాదు, కృష్ణుడిని చూడాలి ముందంతే. అడుగు ముందుకేసి అనుకున్నానంటే ఏమే, రోగిష్టి దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, గురువు గారి దగ్గరికి వెళ్తే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, దేవాలయానికి వెళితే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఈ నాలుగు సందర్భాల్లో ఏ మనిషి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, అది మహాదోషం అని చెప్పింది కదా శాస్త్రం. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, ఏదైనా కాసింత ఉంటే ఇవ్వవే అని అడిగిందట. పాప ఆవిడ అంతా చూసింది ఏమీ లేదు, గబగబగబగా పక్కింటికి వెళ్ళిందంట. ఏమమ్మా మా ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఏమైనా ఉంటే ఇవ్వవా అని అంటే ఆవిడ కొద్దిగా తెలివైందే, వాళ్ళ ఇంటిలో ఎప్పుడు వాడకుండా బూజు పెట్టేసినటువంటి కాసిన అటుకులు ఉంటే ఎందుకు పారేయడం, ఈవిడ అడిగింది కదని ఇచ్చేసిందని. ఏమంటే దానం అనేది అలా ఉండకూడదని చెప్పి ధర్మశాస్త్రం చెప్పిందని. దానం నువ్వు వాడడానికి పనికిరాని వస్తువు ఇచ్చింది దానం కాదండి, నువ్వు వాడగలిగిన సమర్థత ఉండి అది లేకపోతే నాకు అవ్వదు అనుకున్నప్పుడు ఇచ్చిందే నిజమైన దానం అండి. చిరిగిపోయిన బట్ట అంటే మా ఆవిడ దేవే ఆ మూలన చిరిగిపోయింది, నువ్వు ఎప్పుడు కడ్డంలోది ఇచ్చే దానం అయిపోతుందంటే దానం కాదండి. ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే నాలుగు పిడికిలు అటుకులు ఇచ్చేసింది. ఈవిడ పరమభక్తితో తెచ్చింది, తెచ్చి భర్తకి ఆ మూట కట్టి ఆ చిరిగిపోయిన వస్త్రంలో మూట కట్టి ఇచ్చేసింది. కుచేరుడు దాన్ని బొడ్డు కట్టుకొని గబగబ గబగబ బయలుదేరుతున్నాడంట. ఏమండి కృష్ణ వచ్చేస్తున్నానయా నీ దర్శనానికి, నా అదృష్టం పండిపోయిందని చెప్పి పరిగెడుతున్నాడు. వెంటనే మధురా నగరంలో ఉన్నటువంటి కృష్ణుడికి కుచేరుడు బయలుదేరిన వార్త తెలిసిపోయిందండి. నువ్వు ముడుపు కట్టి స్వామి నేను వచ్చేస్తున్నాను, రిజర్వేషన్ దొరకలేదు, లేదంటే జనరల్ కంపార్ట్మెంట్, లేదంటే నానా ఇబ్బందులు పడిపోతున్నాను, 360 రూపాయల దర్శనం ఉందా, లేదంటే 5000 రూపాయల దర్శనం, భగవంతుని కూడా మనం కొనేస్తున్నాం అండి, 5000 రూపాయలకి నీ దర్శనం, 10000 రూపాయలకి నీ సేవ, ఇలా మనం భగవంతుడికి రేటు కట్టి ఈ రేటుకు నువ్వు దొరుకుతావని చెప్పి ఆయన కూడా రేటు కట్టేసి మనం వెళ్ళిపోయి దర్శనం చేసేస్తే ఆయన అనుకోరు అదిగో రావాడు వచ్చాడు రా కొద్ద పెద్ద పెద్ద ఊరి నుంచి, అదిగో వచ్చాడే పార్వతి చూడని చెప్పి పరమేశ్వరుడు అనాలండి. కుచేలుడు బయలుదేరితే కృష్ణుడు అన్నాడంట రుక్మిణీదేవితో, వచ్చేస్తున్నాడే నా కుచేలుడు, పాపం ఎంత దరిద్రంలో ఉన్నాడో, వాడికి ఏం శక్తి ఉంది, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి వాడికి నిద్ర పుచ్చేటట్టుగా చెయ్యి, నిద్ర వచ్చిన ఉత్తర క్షణంలో తెచ్చి తిన్నగా నా మందిరం దగ్గర పెట్టే అని చెప్పాడని. కుచేలుడు పరిగెడుతున్నాడు, కృష్ణ 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 అరుణిత్యం కృష్ణనామే, ఎప్పుడు చూసినా ఎలాగైతే ప్రహ్లాదుడు ఆ భాగవతంలో భగవంతుణ్ణి ఎక్కడ చూసావరా నారాయణుడేడి నారాయణుడేడి అని చెప్పి హిరణ్యకశిపుడు అడిగితే నానా నారాయణుడేడు అంటారు. పానీయంబులు త్రాగుచున్ను కుడుచుచున్ను భాషించుచున్ను ఆశలీలా నిద్రాదులు చేయుచున్ను లక్షింపుచున్ను తిరుగుచున్ను సంతత శ్రీనారాయణ పాద పద్మయుగులి చింతామృత స్వాద సంధానుండై మరి జన సురాయీసుడే తద్విశ్వం భూవరా. మంచినీళ్ళు తాగుతుంటే తింటుంటే ఆడుతుంటే పరిగెడుతుంటే ఆడుతుంటే ఏది చేస్తున్నా భగవంతుడే గుర్తొచ్చేవాడు ప్రహ్లాదుడికి. అలా కుచేలుడికి ఏది చేస్తున్నా భగవంతుడే గుర్తొస్తున్నాడు. కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరి వచ్చేసాడు. వెంటనే అమ్మగారు ఏం చేశారంటే బాగా ఎండైపోయింది కాసింత నిద్రపోదామని ఒక చెట్టు కిందకి వెళ్ళాడని అమ్మ ఆవహించింది. బాగా నిద్ర పట్టేసింది, వచ్చేసాడు తిన్నగా మధురా నగరంలో కృష్ణుడి యొక్క మందిరం దగ్గర దించేసాడు. ఈయన ఎప్పుడో లేచాడు, లేచి కళ్ళు పులుపునట్టుగా వెళ్ళిపోతున్న ఆయన పిలిచి, నాయన మహాత్మా మధురా నగరంకి వెళ్ళాలి ఇంకెంత దూరం ఉంది అని చెప్తే ఆయన పొక్కు నవ్వాడంట. ఎందుకయ్యా నవ్వుతున్నావు అంటే ఇదేని మధురలో ఉండి అడుగుతున్నావే అని అడిగాడు. ఇది మధుర వచ్చేసేనా, పోనీలేనైనా కృష్ణ నిలయం ఎక్కడ ఉంది, మళ్ళీ నవ్వాడంట. కృష్ణుని ఆలయం దగ్గరే ఉన్నావయ్యా,
అంటే నేను అనుకున్నానండి, ఏంటో నిద్ర అంత నిద్ర పట్టేసింది, ఇంత తావి ఇప్పుడు నడిచేశాను, అసలు శరీరానికి బడలేకలేదు, కృష్ణుడి దగ్గరకు వచ్చేసాను, చెమట్లు ఎక్కిపోయి అల్లారిపోయి ఇంక నేను దర్శనం చేస్తానా చెయ్యినా మరి లేదురా నాయన, అనారోగ్యం వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఇబ్బంది పెట్టేశారు, 12 కంపార్ట్మెంట్లో నింపేశారు, తోసేశారని చెప్పి మనం బెంగెట్టుకుని శరీరానికి రోగం కాదండి. నీకు భగవంతుడి దర్శనం అలసట లేకుండా అయిందంటే నేను ఆర్తి ఉన్నట్టండి. నీ ఒంటికి బాగా కష్టం కలిగేసి ఎందుకు వచ్చాను రా దేవుడు అంటే నీలో భక్తి లేనట్టే లెక్కండి. కుచేరుడు కృష్ణ మందిరం దగ్గరికి వచ్చేసాడండి. వచ్చేసరికి ఇంక సరే ఆ కదంతమో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి. కృష్ణుడి దగ్గరకి వెళ్ళిపోయేసరికి కృష్ణుడు చూసి గబాల కృష్ణుడు తన మందిరం మీద మందిరంలోకి తీసుకెళ్లి తాను రుక్మిణీదేవితో సత్యభామతో ఉన్నటువంటి శయన మందిరం మీద కూర్చోబెట్టాడండి. కూర్చోబెట్టి కిందన కృష్ణుడు కూర్చొని కుచేరుడి యొక్క పాదాలు కడిగి తాను కొద్దిగా తీర్థోదకంగా స్వీకరించి భార్యలకి పిలిచిచ్చి ఆ నెత్తిన నీళ్లు చల్లుకున్నాడు. పరమ భక్తుడైన వాడు ఎవరున్నారో వాడి కోసం నేను చూస్తాను పార్వతి, పరమ భాగవతోత్తముడు నా దగ్గరకు వస్తే అది నాకు కన్నుల పండుగ అని చెప్పి భగవంతుడు ఆనాడు ప్రకటన చేశాడండి. కూర్చోబెట్టాడు. కుచేరా అన్ని కబుర్లు చెప్పాడు, ఏమైనా తెచ్చావరా అంటే స్వామి నేనేం తేలస్వామి అంటే లేదురా ఏదో ఒకటి తెచ్చి ఉంటావు, నువ్వు నా దగ్గరకు వస్తే ఉత్తి చేతులతో వస్తావా అంటే వాసన చెమట కంపు ఆ బొడ్డునున్నటువంటిది తీసాడండి. ఇప్పేసరికి అటుకలకు నీళ్లు తగిలితే ఏమవుతుందండి, బాగా ఉబ్బిపోతాయి, అందులో చెమట వాసన వచ్చేస్తుంది, నల్లగా భూజెక్కిపోయి తీశాడంట, నా కోసం తెచ్చావరా అని చెప్పి గబాల్లో ఒక పిడికిడి తీసి నోట్లో పుచ్చుకున్నాడంట. బా ఎంత బాగున్నారా, మీ ఆవిడ కట్టిందా బాగున్నారా అని తృప్తిగా ఇంకొక పిడికిడి తీస్తే లక్ష్మీదేవి ఆ గబాలను పెట్టిందట. ఆపు స్వామి, ఒక్క పిడికిడి తిన్నావు చాలు, నువ్వు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పి ఆపేసింది లక్ష్మీదేవి. ఆపేస్తే కుచేరుని ఒక్కసారి గాఢాలింగనం చేసుకున్నాడంటండి కృష్ణుడు. స్వామి ఆజానువాహం అరవింద దళాయతాక్షం అంటారు కదా రామచంద్రమూర్తి, 8 అడుగులు పొడుగుతూ ఉంటాడు మహాత్ముడు, అంత పొడుగుతో కృష్ణుడు ఉన్నాడండి. కుచేరుడు పొట్టివాడండి, ఇలా గబుక్కుని గట్టిగా ఆలింగనం చేసేసరికి ఇక్కడికి వచ్చాడండి. ఇక్కడికి వస్తే ఇలా పట్టుకున్నాడంట. పట్టుకుంటే ఇక్కడ స్వామి యొక్క హృదయంలో ఎవరుంటారు, హృత్కమల రాశిని స్వామి హృదయంలో అమ్మవారు ఉంటారు. ఎప్పుడైతే కుచేరుని ఇలా గాఢాలింగనం చేసిందో ఇక్కడికి తగిలిందండి వాడి తల. ఇక్కడ ఎవరున్నారు, అమ్మవారు ఉన్నారు. అమ్మవారి యొక్క పాదం కుచేరుడి తలకు తగిలిందండి. ఎప్పుడైతే అమ్మ పాదం కుచేరుడి యొక్క తల తగిలిందో వాళ్ళకి రాత ఏముందంటే స్త్రీ క్షయ అని రాసి ఉందండి. స్త్రీ అంటే లక్ష్మీదేవి, క్షయం అంటే నాశనం అయిపోవడం. వాడికి ఎంత దరిద్రం ఉందంటే వాడు ఏది పట్టుకున్నా మశానమే, కాలం కలిసి రాదు, ఒకవేళ వచ్చినా తనకు తినడానికి అర్హత ఉండదు, అది దరిద్రం అంటారు. లక్ష్మి అంటే కేవలము కానీ ఇంట్లో ధనం ఉండడం కాదండి, ఉన్నటువంటి దాన్ని నువ్వు అనుభవించడం నిజమైనటువంటి లక్ష్మి. నాకు బోల్డంత ఐశ్వర్యం ఉందండి, ఉదయం కాసింత అంబలి, మధ్యాహ్నం కొద్దిగా 2 మెతుకులు, రాత్రి 1 చపాతి, దీనికోసం ఐశ్వర్యం ఎందుకండి? ఏమండి ఐశ్వర్యం అంటే కేవలంగా వీరు వాళ్ళు పెట్టుకోవడానిక కాదు కదా, నువ్వు ఏది తెస్తున్నావో పూర్ణంగా నువ్వు అనుభవించడం నిజమైనటువంటి ఐశ్వర్యం. ఎప్పుడైతే కుచేలుడు ఇచ్చినటువంటి ఐశ్వర్య ప్రసాదం స్వీకరించి ఇలా పట్టుకున్నాడో లక్ష్మీదేవి దగ్గర నిలబడదు. భగవంతుడు ఎప్పుడూ నీ రాతను మార్చేయడండి, నీ రాతను తీసేయడు. రోజు వీడు ఆలయానికి వస్తున్నాడో వీడికి ఏ దరిద్రం లేకుండా చేసేద్దాం ఆయన చేయడు, వీడు రాదు కాబట్టి వీడికి సమస్త దరిద్రాలు ఇచ్చేద్దాం, అది ఆయన లక్షణం కాదండి, అది మనుష్యుడి లక్షణం. మరి ఆయన అలాగే చూస్తే ఆయన కూడా భగవంతుడు ఎందుకయ్యాడు, ఆయన సమదృష్టి సర్వకర్మ సాక్షీభూతం, అన్నింటినీ చూస్తూ ఉంటాడు. ఒక లైట్ వెలుగుల్లో ఒక భాగవతాన్ని చదువుతాడు, ఒకడు దొంగతనానికి వెళ్తాడు, ఒకడు కామోపభోగాల కోసం చూస్తుంటాడు, ఒకడు జోదం ఆడుతూ ఉంటాడు. పాప లైట్ దే, లైట్ సాక్షి, నువ్వు ఎలా వాడుతావు అన్నది నీ ఇష్టం. భగవంతుడు అన్నవారు సాక్షీభూతుడు, నువ్వు దేనికి వాడుతున్నావు నీ ఇష్టం. ఎప్పుడైతే కుచేరుడు పరమధర్మంతో ఉన్నారో రాతను తీసేయలేదండి. స్త్రీ క్షయ ఈడి దగ్గర లక్ష్మీ నిలబడదని రాసి ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మ పాదం తగిలిందో భగవంతుడు యొక్క కృప పడిందో అక్షరాలు మారేయండి, అట్టుంచి తిరగబడ్డాయి, అయ్యే అక్షరాలు తిరగబడ్డాయి. యక్ష స్త్రీ, స్త్రీ క్షయ యక్ష స్త్రీ, యక్షుడు అంటే కుబేరుడు అండి, కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడైపోతావురా అని చెప్పి రాత మారిపోయిందండి. ఇక్కడ ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాదం తగిలేసిందో స్త్రీ క్షయ రాత మారిపోయింది, యక్ష స్త్రీ మారిపోయింది. ఎప్పుడైతే కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడు అయిపోయాడో మీరు ఒక్కటి గమనించండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళామండి మేము బోల్డని కోరుకున్నామండి అంటే నువ్వు ఎంతనే ఈ పూజ అయిపోయినావంటే మా ఇంటికి శ్లాబకి పెద్ద కన్నం పడిపోయి రాళ్ళ మాటల వర్షం కురిసేయడం కాదండి.
నీ దరిద్రం పోయింది అనడానికి గుర్తు ఏంటంటే ఎవడో ధర్మాత్ముడు వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాడు, వాడి రూపంలో భగవంతుడు వస్తాడని. కుచేలుడికి ఎప్పుడైతే ఇక్కడ రాత మారిందో, అక్కడ ఎంత అద్భుతం జరిగిందో తెలుసా, ఆ రాజు మహారాజు పక్క పక్క దేశానికి వెళ్తున్నాడని, ఈ కుచేలుడు ఉన్నటువంటి దరిద్రం అనుభవిస్తున్నటువంటి పల్లె నుంచి వెళ్తున్నాడని. ఈ రాజు అనుకున్నాడంటే నా రాజ్యంలో ఇంత దరిద్రమా, రేపు అమ్మరోజు 100 మంది రాజులకు ఆహ్వాన పరుస్తున్న వాళ్ళు వచ్చి ఏమయ్యా ఏం పరిపాలన చేస్తున్నావు, ఇదేంటి ఎలా ఉంది నీ రాజ్యంలో, ఈ వీధి అంటే నా బ్రతుకేమవ్వాలి, నా గౌరవం ఏమవ్వాలి. వెంటనే మంత్రిని పిలిచాడంట, నేను ఇప్పుడు మీకు శాసిస్తున్నాను ఖచ్చితంగా 4 రోజులు ఈ దరిద్రం అంతా పోవాలి, పెద్ద పెద్ద భవంతులు వచ్చి అందరూ ఐశ్వర్యవంతులు అయిపోవాలి అని చెప్పి వరం సీఎం వస్తే ఆ గ్రామం ఎలాగైతే మారిపోతుందో అలా మార్చేయమన్నాడని. కుచేలుడు వచ్చేసరికి ఓ పరమైశ్వర్యవంతులు అయిపోయారండి, దరిద్రం అంతా పోయిందండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఐశ్వర్యం, భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు ఎప్పుడైతే కలిగిందో నీ దరిద్రానికి ఇచ్చే చెయ్యి ఎక్కడో ఉంటుందండి, వాడి రూపంలోనే వస్తాడు తప్ప భగవంతుడు అన్నవారు శంకు చక్ర కదా పద్మాలతో నీ ముందు సాక్షాత్కరించి ఎవడైనానే ఏం కావాలో కోరుకోరని అనండి. నీ కష్టాన్ని తీర్చడానికి, నీ ఉపద్రవాన్ని తీర్చడానికి, నీలో మార్పు రావడానికి, నీ బాధను తొలగించడానికి ఎవడో ఒక మహాత్ముని నీ ఇంటికి ముందుకు పంపిస్తాడు. నువ్వు అక్కడ కూడా దరిద్రం పోరా అంటే మరి నిన్ను బతుకు బాగు చేసిన వాడు ఎవడో ఉండడం.